హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మనము మల్టీ ఆడియో మూవీస్లో మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం మూవీని చూడడం ఏ విధంగా అని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. అంటే మనకు నచ్చిన లాంగ్వేజ్లో అంటే మల్టీ ఆడియో మూవీస్లో నార్మల్గా మనకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, సో ఈ విధంగా మనకు 3-4 లాంగ్వేజెస్ వస్తాయి. సో ఆ 3-4 లాంగ్వేజ్ నుంచి మనకు తెలుగు కానీ లేకపోతే తమిళ్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ దాంట్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో దాంట్లో ఒక్క లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని చూడడం ఎలా అని చెప్పి మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో దీనిలో మనకు ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం దీంట్లో మనం ఆండ్రాయిడ్ ఫోన్లో మనం VLC ప్లేయర్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో VLC ప్లేయర్ ఏంటంటే మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, దీన్ని VLC మీడియా ప్లేయర్ అని కూడా అంటారు. సో ఆ VLC మీడియా ప్లేయర్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ మూవీని, మల్టీ ఆడియో మూవీని మీరు చూడాలనుకుంటున్నారో ఆ మూవీని ఓపెన్ చేసేయాలి. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ మూవీ నేమ్ వచ్చేసి ద మాస్క్ అన్నమాట. సో ఇది మనకు 3 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఎనీ లాంగ్వేజ్లో ఉంటుందనేది మనకు ఆ మూవీ నేమ్ దగ్గర కూడా మనకు రాసి ఉంటుంది. సో ఇక్కడ పైన చూసినట్టయితే ద మాస్క్ అని చెప్పి మనకు చూపిస్తూ బ్లూరే 720p X264 హిందీ ప్లస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మల్టీ ఆడియో అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఈ ఆడియోని మల్టీ ఆడియో మూవీ ఓకే మనకు అర్థమైంది, బట్ మనం నచ్చిన లాంగ్వేజ్ని అంటే ఇక్కడ ఉన్న లాంగ్వేజ్లో మనకు తెలుగు కావాలంటే తెలుగుని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో మనకి ఇక్కడ ఈ ఐకాన్ ఒకటి చూపిస్తుంది మనకు. సో ఈ ఐకాన్ పైన మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా కొన్ని ఆప్షన్స్ ఎనబుల్ అవుతాయన్నమాట. సో ఈ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన చూసినట్టయితే ఆడియో ట్రాక్ అని చెప్పి మనకు ఒకటి కనిపిస్తుంది. సో ఈ ఆడియో ట్రాక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఆడియో ట్రాక్లో మనకు ఇక్కడ 4 కనిపిస్తుంది అన్నమాట, డిజబుల్, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఈ విధంగా మనకు 3 లాంగ్వేజ్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మన 3 లాంగ్వేజ్ చూపిస్తున్నప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ పైన సెలెక్ట్ అయ్యింది. దీన్ని మనం తెలుగు కనుక మనం ట్యాప్ చేసి మనం తెలుగు కనుక మార్చుకున్నాం అనుకో, సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు మూవీ ప్లే చేసినట్టయితే మనకు తెలుగులో ప్లే అవుతుంది. ఆడియో ట్రాక్ నేను ఇంగ్లీష్కి చేంజ్ చేస్తాను. రెడ్ హెయిర్ అండ్ ఫుల్ పౌడరింగ్ లిప్స్. సో మళ్ళీ నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తాను. నిజంగా చాలా అందంగా వర్ణిస్తున్నావే, వర్ణించడం ఈజీ కదా ట్రాక్ చేయడం, తెలుగులో వస్తుంది. సో ఈ విధంగా మల్టీ ఆడియో మూవీస్ని మనము దీంట్లో ఉన్న లాంగ్వేజ్ని మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనం తెలుగు సెలెక్ట్ చేసుకొని చూడడానికి ఇది మనకు ఇది ఒక ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆండ్రాయిడ్ ఫోన్లోనే మనకు మూవీస్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లోనే మనకు మూవీస్ వాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో అవి మల్టీ ఆడియో మూవీస్ అయినప్పుడు సో మనం ఈ విధంగా మనము మల్టీ ఆడియో నుంచి మనకు నచ్చిన లాంగ్వేజ్ నుంచి మనం మూవీ సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కు నచ్చితే వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఒక రిక్వెస్ట్ పైన చేయడం జరిగింది. చాలామంది ఈ మల్టీ ఆడియో మూవీస్ని ఏ విధంగా చూస్తారని చెప్పి అడగడం జరిగింది. సో దానికోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్.